నమస్కారం అండి భారత్ బ్లిస్ఫుల్ విజిడమ్కి స్వాగతం ఈ వీడియోలో ఎన్ని రకాల జపాలు మనం చేయవచ్చు లేదా జపాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకి ఏది బాగా సూట్ అవుతుంది అది చూద్దాం జపాన్లో చెప్పేవి మా ప్రాథమికంగా మూడు రకాలు ఉంటాయి అవి వైఖారీ జపం ఉపాంశు మానసిక వైఖారి అంటే బయటికి వినపడే విధంగా చేసే జపాన్ని వైఖారీ జపం అంటారు ఇది జపం కొత్తగా ప్రారంభించిన వారికి బాగుంటుందండి మనసు నిలకడగా చేయటానికి ఈ జపం చాలా ఉపయోగపడుతుంది రెండవది ఉపాంశ జపం ఇది పెదాల కదలికతో చేసే జపం హమ్మింగ్ అంటాం చూడండి మనకు మాత్రమే వినిపిస్తుంది పక్క వాళ్ళకి వినపడదు ఇది జపంలో స్థిరపడటానికి మంచి సాధనం మానసిక జపం మనసులో చేసే జపం మానసిక జపం ఏకాగ్రతతో చేయటం కొంచెం కష్టం కానీ ఇది అలవాటైతే జపం నిరంతరం అంతరంగంలో నామస్మరణలా జరుగుతూనే ఉంటుంది జపం ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి సాండలి మహర్షి శాండెలి ఉపనిషత్తులో జపాలు చేసే విధానం వాటి ఫలితాల గురించి ఇలా చెప్తారు వైకారి జపం అంటే మనం ఇప్పుడే తెలుసుకున్నాం బయటకు వినపడే జపం ఇది ఇలా ఈ విధంగా జపం చేస్తే వేదాలలో చెప్పిన ఫలితాలని ఇస్తుంది ఉపాంశ జపం వైకారి కంటే వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఇది మనం జపాన్ని బాగా నిలకడగా చేయటానికి సహాయం చేస్తుంది మానసిక జపం ఉపాంశ జపం కంటే కోటి రేట్లు అధిక ఫలితాలను ఇస్తుంది అని సాండీల మహర్షి చెప్తారు ఏం లేదండి కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం అంతరంగంలో నిరంతరం జపం చేస్తామో మన అంతరంగానికి అత్యధికమైన శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుందండి జపం ఏదైనా ఒక కోరికను కల్పించుకుని చేసే జపం ఉంది ఏ విధమైన కోరిక లేకుండా చేసే జపం ఉంది ఇక్కడ మనం ఒక్క చిన్న విషయం అర్థం చేసుకోవాలండి మనం ఏదైనా సంకల్పంతో జపం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించి తీరాలి ఎలా అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు చూడండి మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి జీతం ఇస్తున్నారనుకోండి వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి అలా కాకుండా ఏదో ఫ్రీగా సేవాభావంతో చేస్తున్నాం అనుకోండి మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం అలాగే మనం ఏదైనా ఒక కోరికతో గనక జపం చెయ్యాలి అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించి తీరాలి ఏ విధమైన కోరికలు లేకుండా జపం చేయాలనుకున్నారనుకోండి నిరంతరము మీకు ఇష్టమైనప్పుడు ఎలా అయినా చేసుకోవచ్చు అది ఒక ఒక రకమైన జపాలు తర్వాత ఒక సమయాన్ని ఒక సంఖ్యని నిర్ణయించుకుని చేసే జపం అవుతుంది మనందరం చేస్తుంటాం చూడండి న్యూ ఇయర్ డెసిషన్స్ అని అలా ఉదాహరణకి ఉగాది నుంచి ఉగాది వరకు ఒక పా పేరుని రోజుకి ఎన్నిసార్లు చేస్తాను అనుకోవటం అది లేదు ఇరవై రోజులు చేస్తాము ఏదో ఒకటి అలా కాకుండా నిరంతరం ఎప్పుడు అలా మనసులో జపం చేస్తూనే నారద మహర్షి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నట్టు జపించి నిరంతర జపం కూడా చేసుకోవచ్చు ఇలా కాకుండా లిఖిత జపం ఉంది అది మనందరికీ తెలుసు రామకోటి ఇలాంటి కోట్లు రాస్తాం కదండీ లిఖిత జపం గొప్పదనం ఏంటంటే ఒక్కసారి నామాన్ని రాసేటప్పటికీ మనసులో మనం మూడు సార్లు కనీసం అనుకుంటాం అంటే కోటి జపాన్ని ముగించేటప్పటికి మనం నాలుగు కోట్ల సార్లు జపం చేసిన ఫలితం మనకు దొరుకుతుంది అది లిఖిత జపంలో గొప్పతనం కాకపోతే కొంచెం కష్టమైన పని రెండవది అఖండ జపం అని ఉంటుందండి అది ఇరవై నాలుగు గంటలు లేదా వారం రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు నిరంతరంగా చేసే జపం ఏవో కొంత మధ్యలో విరామం తీసుకుంటూ చేసే జపం తర్వాతది సామూహిక జపం అన్నిటికంటే చాలా చాలా మంచి జపండి ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చక్కగా ఏదో ఒక జపాన్ని మనసులోనే చేసుకోవచ్చు ఎలానా చేయొచ్చు ఒక టైం పెట్టుకొని చేయాలి అది సామూహిక జపం ఇది కాకుండా నదీ తీరాలకు వెళ్ళినప్పుడు నదీ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు యాగాలు యజ్ఞాలు జరిగే చోట వ్రతాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగే చోట మనకి మనం ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా పక్కన జపం చేయటం అనేది కూడా ఉంది చాలా మంచిదని మన పెద్దవాళ్ళు పదే పదే చెప్తుంటారండి జపం అనేది మనని ఆధ్యాత్మిక దారిలోకి తీసుకు వెళ్ళగల నమ్మకమైన సాధనం అని మనం అప్పటికే నేర్చుకున్నాము ఒక్కసారి జపంలో నిలకడని సాధించగలిగితే తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం చాలా తేలికవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకే జపం తర్వాత ధ్యానం బాగా చేయగలుగుతాము నిరంతరం జపం చేసేవారు ఆధ్యాత్మిక అదృష్టవంతులు జపాన్ని జీవితంలోనే ఒక భాగం చేసుకోగలిగిన వారు ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులండి వారికి తిరిగే ఉండదు జపం చేయటాన్ని కొనసాగిస్తూ దానికి కొంచెం ఏకాగ్రతని భక్తిని కలపగలిగితే అది తపస్సుకు తీసుకు వెళుతుందని చెప్తుంటారండి దీనికి ఒక మంచి ఉదాహరణ కావ్యకంఠ గణపతి ముని అని మీరు వినే ఉంటారు భగవాన్ రమణ మహర్షి గారికి చాలా దగ్గర శిష్యుడు ఆయన ఆయన ఒకసారి రేణుకా అమ్మవారి దేవాలయం దగ్గర నలభై రోజులు నిరంతరాయంగా జపం చేసినప్పుడు ఆయనకు అమ్మవారి దర్శనం అయిందట ఆయన చెప్తారు జపం యొక్క గొప్పతనాన్ని చెప్తూ అలాగే పతంజలి మహర్షి గారు యోగ సూత్రాల్లో ఒక మాట చెప్తారు అంతరంగాన్ని ఖచ్చితంగా శుద్ధి చేయగల శక్తి దేనికి ఉంది అంటే జపాన్కి జపన్ ద్వారా అంతరంగం శుద్ధి అయితే అంటే ఏం లేదండి జపన్ చేస్తే మన అంతరంగంలో పేరుకుపోయిన అన్ని కర్మలు భస్మీ పట్లం అయిపోతాయి అవి ఎప్పుడైతే కర్మలన్నీ క్లియర్ అయిపోతాయో అంతరంగం శుద్ధి జరుగుతుంది ఆ అంతరంగ శుద్ధి జరిగినప్పుడు అంతరంగ సాక్షాత్కారం అవుతుందని పతంజలి మహర్షి గారు చెప్తుంటారు జపానికి అంత శక్తి ఉందండి ప్రారంభంలో మనం జపమాలను ఉపయోగించి లెక్క పెట్టుకోవచ్చు తర్వాత బాగా జపానికి అలవాటు పడిపోతే ఎలా అయినా చేయవచ్చు కానీ జపమాలు ఇదే ఉండాలి అదే ఉండాలో వద్దండి అలాంటి వాటికి అస్సలు అసలు ఏమాత్రం ప్రాముఖ్యాన్ని ఇవ్వద్దు మనకి ముఖ్యం జపం జపం చేయటం మీకు అందుబాటులో ఏ మాలు ఉంటే అది తీసుకోండి ఆ మాలతో సహాయంతో లెక్క పెట్టుకోండి అది కూడా ప్రారంభ దశలోనే కొంతకాలం అయ్యాక మనకు అది కూడా అవసరం ఉండదు ఇదండి జపం మనకి ఉపయోగ జపం మనకి ఇచ్చేటువంటి వరాలు మహాగురు